దేశంలోనే అన్నపూర్ణగా పేరు గాంచిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అధ్వానంగా చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అనేక ప్రాజెక్టులు కడితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టుల రిడిజైన్లు పేరుతో కాలయాపన చేస్తుందన్నారు. ఓ లిస్ట్ కెనాల్ కు రైతు మోటార్ పెట్టుకుంటే కేసులు పెట్టే అధికారులు సింగూరు నీటిని నిజాం సాగర్ కు తీసుకురాకుండా శ్రీరామ్ సాగర్ కు కరీంనగర్ కు ఎలా తీసుకువెళ్తారని మండిపడ్డారు. రాష్ట ప్రభుత్వం ప్రజలకు సౌకర్యాలు కల్పించడం పోయి ఉన్న సౌకర్యాలను కాల రాస్తుందని ఎద్దేవా చేశారు. గత ఎన్నో సంవత్సరాల నుంచి నిజామాబాద్ కానీ పాత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అన్నదాత స్టేట్గా వాడుకున్న స్టేట్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గతంలో ప్రాజెక్టులు మన నిజామాబాద్ కు నిజాం సాగర్ కట్టుకుని 2,75,000 ఎకరాలకు సాగును అందించుకున్నాం. అటువంటి దాన్ని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదంతా సిల్ట్ వచ్చేసింది, కెపాసిటీ తగ్గింది, నా రైతులకు ఇబ్బంది అవుతున్నదని గమనించి ఏదైతే మనం సింగనూరు వాటర్ వాడుతా ఉన్నామో దానిపైన మళ్లీ సింగనూరు డ్యాం కట్టడం జరిగింది. కట్టిన తర్వాత మన రాజధాని హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ కావాలని దానికి వెళ్లి కూడా మనకు రిస్ట్రిక్షన్స్ పెట్టేసి కేవలం 8.5 TMCకే మనం తీసుకున్నది జరుగుతా ఉంది. నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒకటే అడుగుతా ఉన్నాను, ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో మా ఇంజనీర్లకు కూడా అడుగుతా ఉన్నాను, మనము వెళ్తా ఉండగా ఒక లిఫ్ట్ కు మనం కినాల్ ఇస్తే రైతు ఒక కినాల్లో మోటార్ పెట్టుకుంటే మీరు కేసులు బుక్ చేస్తారే? అటువంటి రూల్స్ ఉన్నప్పుడు ఈ సింగనూరు ప్రాజెక్టుని వాటరు నిజాం సాగర్ తీసుకొచ్చిన రైట్స్ నిజాం సాగర్ నుంచి మీరు శ్రీరామ్ సాగర్ మళ్ళీ కరీంనగర్ ఏ విధంగా ఇది రూల్కు చాలా విరుద్ధము, మన సాంప్రదాయాలకు కూడా చాలా విరుద్ధం. నేను డిపార్ట్మెంట్కి కానీ ఈ ప్రభుత్వానికి ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఈ స్టేట్ని ఏమి చేయదలుచుకున్నారు? ఈ సాంప్రదాయాలని చట్టాలని పక్కన పెట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ కనీసం రైతులు అడుగుతా ఉన్నారు, ఏమి చేయాలని ఆలోచించకుండా మీరు ఒక ఆర్డర్ ఇచ్చి అక్కడ కేవలం హైదరాబాద్కు సరిపోయేంత నీళ్లు ఉంచుకొని 15 TMC ఉంచుకొని బ్యాలెన్స్ వాటర్ అంతా కిందికి తరలించడం ఎంత మట్టుకు సమయం అని చెప్తా ఉన్నాను, తీసుకోమని చెప్తా ఉన్నారు, అది ఎంత మట్టుకు స్వభావం? అంటే మీరు ప్రజలతో వాళ్లకు సౌకర్యాలు చేసేది పోయి ఉన్న సౌకర్యాలను తుంగలు చెప్తా ఉన్నారు కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాము, ఇవన్నీ ఇమీడియట్ రెక్టిఫై చేయాలి. అల్లీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ నడవదు, మేము నిజాం సాగర్ నీళ్లు వేస్తామంటున్నారని చెప్తా ఉన్నారు. ఇది ఆ కాకతీయ కినాల్లో 30 TMCలు వేస్తే పార్ట్ ఆఫ్ కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట్ అంటే 2 సంవత్సరాలు 236 ట్యాంక్స్ ఫిల్లింగ్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్న రోజు. అటువంటి దాన్ని నువ్వు మళ్లీ మిడ్ మానేరు తీసుకుపోతా ఉన్నావు, కాకతీయ కినాల్ వేసి కింది దాకా 5 డిస్టిక్లు రైతులను కాపాడాలి, ఎక్కడైతే ఆయకట్టుకు సౌకర్యాలు లేవో నల్గొండల నాగార్జున సౌకర్యాలు ఉన్నాయి, పైపులేసి నీళ్లు ఇస్తే గ్రౌండ్ వాటర్ పెరగది,
వాళ్ళకి బోర్లు నడవాయి. ఆ ట్రయల్ ఏదో మీ దగ్గర చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తా ఉంటాను. ఆ ట్రయల్ మీ దగ్గర చేసి మా నీళ్లు మాకు ఇచ్చి ఈ సేవింగ్స్ అంటే నిజామాబాద్ డిస్టిక్ ని ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకున్నదో అర్థమవుతలేదు. కానీ ఈ పైపులు వేసి ఈ సేవింగ్స్ ని అప్ టు మెదక్ డిస్టిక్ కు తీసుకుపోవడానికి 90,000 ఎకరాలకు నియర్లీ 100,000 ఎకరాలు కొత్త ఆయగడ్డ ఇవ్వడానికి ప్రణాళిక చేసుకుంటారని చెప్తా ఉన్నారు. మాట మాట్లాడితే బీజేపీ ప్రభుత్వం రైతులు చిన్నోళ్ళు ఇండస్ట్రీస్ అన్ని బాగా గొప్ప చెప్తారు. కానీ వారు కూడా సెంటర్లు కానీ స్టేట్లో కానీ ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు. కనీసం రైతు సబ్సిడీస్ ఇచ్చేది ఆయన వాళ్ల కాళ్ళపైన వాళ్ళ వ్యవసాయం కష్టపడి పండించుకున్న పంటకు గిట్టుబాటు ధర ఇవ్వరు. మరి ఆ డ్రిప్కు కానీ స్ప్రింక్లర్స్కు కానీ దీనికి కూడా జీఎస్టీ వేస్తా ఉన్నారు అని రైతులు బాధపడతా ఉండి నిన్న రోడ్లపైన వస్తే ఆను రైతులు రోడ్లపైకి వచ్చే వరకు వీళ్ళు స్పందించే ఆఫీసర్లు లేరు, ఈ పనిచించే ఎంపీలు లేరు, సెంట్రల్ మినిస్టర్లు లేరు. తప్పనిసరిగా ఏదైతే రైతులకు మనం అందరం చెప్తా ఉన్నాం వాటర్ తక్కువన్నాయి, వర్షాలు తక్కువన్నాయి. మరి వర్షాలు తక్కువన్నప్పుడు మీరు వాటర్ సేవింగ్స్ అని చెప్పినప్పుడు తప్పనిసరిగా ఈ వాటర్ సేవింగ్స్ దేంతోనైతున్న డ్రిప్ కానీ స్ప్రింక్లర్స్ కానీ ఇంకా వ్యవసాయం పని ముట్ల పైన మీరు డ్యూటీలు తగ్గియాలి, ప్లస్ జీఎస్టీ కూడా తీసేయాలని పెట్టుబడి చేస్తా ఉన్నాం.